మహబూబాబాద్ జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు డికే అరుణ పాల్గొన్నారు. ఏర్పాటు చేసి నివాళులర్పించి వచ్చినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ, రేపు ఢిల్లీలో ఈ యొక్క పరకాల్లో చనిపోయినటువంటి అనేక మంది జల్యన్ వాలా బాగును కల్పించే రీతిలో 92 మందిని ఏ రకంగా రజాకారులు ఆ కూటాలకు బలైపోయినారో సజీవ సాక్షిగా అమరధామం నిర్మించి, గతంలో విద్యాసాగర్ రావు గారు బీజేపీ నాయకుడిగా ఈ అమరధామం యొక్క చిహ్నాన్ని జాతి మొత్తం కూడా గర్వించే రీతిలో ఆ యొక్క అమరధామం నిర్మించింది. బైరాన్పల్లిలో ఆ ప్రాంత ప్రజలు రజాకారులు 3 సార్లు తిప్పికొట్టి ఆ గ్రామం మీద దాడికి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా బురుజు కట్టి గ్రామంలో అడుగు పెట్టకుండా చేసినటువంటి పోరాట చరిత్ర, ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ సమాజం పూర్తిగా ఏ రకంగా ఆ చరిత్రను అనగదొక్కిన సమయంలో పాల్గొనైతే అంతకు మించి ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమంలో 17 సెప్టెంబర్ జరిపి తీర్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఆ రసాకారుల వారసత్వంతో కొనసాగుతున్న రాజకీయ పార్టీ మల్టీస్ పార్టీ యొక్క ఒత్తిడికి లొంగిపోయే వాళ్ళు కేసీఆర్ గారు రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో తలవంచుకునే రీతిలో మాట మార్చేసి జరపనిపం అంటే మేము జరపము, ఎందుకు జరపాలి ఇప్పుడు, దానివల్ల విద్వేషాలు రగులుతాయి, అంటే ఇవాళ ఈ ప్రాంతానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ పోరాట వీరుల గాథను ఈరోజు వెలుగులోకి రాకుండా చేసే కుట్రలు. చాకలి ఐలమ్మ చరిత్ర అవసరం లేదు. అనేక మంది ఏ రకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ చరిత్ర వెలుగులోకి రాకుండా చేసే కుట్రలో మీరు ఏ రకంగా పావుగా మాట్లాడగలరు. ఆ రజాకారుల వారసత్వం ఉన్న మజ్లిస్ పార్టీకి శాసిస్తా ఉంటే ఈరోజు నయా నిజాంతో కొనసాగుతున్న కేసీఆర్ ఇంతకుముందు చెప్పారు, ఈ చరిత్రంతా కూడా తొక్కేసి కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు ఇవాళ తెలంగాణ. తెలంగాణ అంటే కల్వకుంట్ల చరిత్ర మాత్రమే అని తెలంగాణ ఏదో ఈ జాగిరిగా మాట్లాడుతూ భావిస్తూ ఈరోజు నిజంగా ఆ రోజు ఇంతమంది చేసిన త్యాగాల వల్ల, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య వల్ల ఈ ప్రాంతం విముక్తి అయితే, నిజాం నుంచి భారతదేశం విలీనమైతే ఇవాళ మనం భారత పౌరులుగా తెలంగాణ వాసులుగా స్వేచ్ఛ వాయువులు పిలుస్తా ఉన్నాం. నిజంగానే ఆ రోజు నిజాం ఆ ఉక్కు బాధల కింద అణచేయబడే సమాజం సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయి ఉంటే, అనేక మంది వాళ్ళు తిరిగి పోరాటం చేయకుండా ఉన్నట్టయితే ఇవాళ ఉస్మానిస్తాన్గానో ఒక పాకిస్తాన్గా మారే ప్రాంతం ఇవాళ తెలంగాణ లేదు. ఆ లేని తెలంగాణకు ముఖ్యమంత్రి లేవు, నీ కొడుకు మంత్రి లేడు, నీ బిడ్డ రాజకీయాల్లో లేదు. అటువంటి తెలంగాణ అనుభవిస్తూ నీవు దానికి కారకులు దోదపడ్డ వాళ్ళను స్మరించుకోవడానికి, నివాళులర్పించడానికి భారతదేశంలో విలీనమైన ప్రాంతాన్ని జాతీయ జెండాను కూడా ఎగరలేనటువంటి దీన స్థితిలో కేసీఆర్ ఉన్నారంటే దేనికోసం ఇవాళ జవాబు చెప్పే పరిస్థితి లేదు. అందుకని మన ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం. నేను ఢిల్లీలో కూడా మన చరిత్రను మొత్తం దేశం గుర్తించే విధంగా గర్వించే రకంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడి ఉన్నటువంటి విమోచన దినోత్సవాన్ని జరిపే వరకు విశ్రమించేది లేదు, మడమ తిప్పేది లేదు, రాజీ పడేది ప్రసక్తే లేదు. ఇటువంటి మతోన్మాన మల్టీస్ పార్టీ రాజకీయాలు నడిపేటువంటి అసదుద్దీన్ ఓవైసీ సోదరుల పీచ మనిషి వేసే శక్తి, దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీకి మాత్రమే ఉంది. తప్పితే అది ఇవాళ టీఆర్ఎస్ రాదు, తెలుగుదేశం వల్ల కాలేదు, కాంగ్రెస్ వల్ల కాలేదు ఇవాళ. అందుకని దయచేసి ఈరోజు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి గిరిజన సోదరులు సోదరిమణులు ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఎక్కువగా మళ్ళీ నేను ప్రస్తావించి మీ సమయాన్ని వృధా చేయకుండా ప్రధానంగా ఇవాళ 2 కారణాలు, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలనే కృత నిశ్చయంతో ఉన్నటువంటి బీజేపీ 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు మన దేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వస్తే నిజాం ఉక్కు పాదం కింద అంచిపోయేటువంటి ఈ ప్రాంత ప్రజలు వీరోచితంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సిద్ధించుకున్న రోజు 17 సెప్టెంబర్ 1948.
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి ఈ విమోచన దినం. సమైక్య పాలకు జరపలేదు, మన పోరాట వీరుల చరిత్రను అణిచిపెట్టారు అని ఉద్యమంలో మాట్లాడిన కేసీఆర్ గారు, మన రాష్ట్రం వస్తే, మా ప్రభుత్వం వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటూ 30 నెలల త్రివర్ణ జెండా ఎగరవేసి ఈ స్వాతంత్ర సిద్ధత్వం సిద్ధించడానికి దోహదపడ్డటువంటి కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయబుల్లా ఖాన్, షేక్ బందగి, వీళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాల పుణ్యం అని చెప్పి ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చింది. రజాకర్ల ఆగడాలు నిజాం పాలన కొనసాగాలి, భారతదేశంలో విలీనం కామని వండికేస్తే, ఇంతకుముందు మేము దేవుడి సంకేశల గ్రామానికి వెళ్ళాము. రజాకర్ల యొక్క ఆగడాలు కథలు కథలుగా సజీవ సాక్షిగా ఉన్నటువంటి వీరయ్య మా కళ్ళకు కట్టినట్టుగా చెప్తా ఉన్నాడు. ఆ ఊరి మీద దాడి చేసిన రజాకర్లు 16 మందిని బొట్టలు పెట్టుకొని ఏ రకంగా వారు బలవంత శిస్తులు పన్నులు వసూలు చేసి రైతులు కష్టపడి పండించిన పంటను దోచుకొని మహిళల పట్ల వారు చేసే అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ కూడా గొప్పగా చెప్తా ఉన్నారు. ఉదయం మేము తిరుమలగిరి ఏదైతే బండి యాదగిరి ఆనాడు స్వాతంత్రం కోసం నిజాంకు వ్యతిరేకంగా మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గొడవలు వరుసలు ఆయుధాలుగా చేసుకొని నిజాంకు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసే చరిత్రలో బండి యాదగిరి మనకు ఆనాడు మన పూర్వీకులకు బండి వెనుక బండి కట్టి 16 బండి